రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ముఠాని పట్టుకున్నారు పోలీసులు. నైజీరియాకు చెందిన జేమ్స్ అనే వ్యక్తి దగ్గర గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్న అనురాధ అనే యువతిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ అమ్మకంలో అనురాధకు సహకరించిన వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి, గుంటూరుకు చెందిన శివని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుండి 14 లక్షలు విలువ చేసే 48 గ్రాముల ఎండిఎంఏ, 8 గ్రాముల క్రషింగ్ ఎండిఎంఏ, 51 గ్రాముల కొకైన్ ని సీజ్ చేశారు. 3 వెహికల్స్ తో పాటు మొబైల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మన కస్టడీలో ఉన్నారు. ఈ జేమ్స్ అనే వ్యక్తి నైజీరియన్, ఓ బేసిక్గా పనిచేస్తూ ఉంటాడని ఆమె చెప్తా ఉన్నది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో అతను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. జేమ్స్ అనే వ్యక్తి ద్వారా గోవాకు వెళ్ళడం, అక్కడ పరిచయాలు చేయడం, ఆమె క్లబ్స్ అక్కడ తిరగడం, పోయేటప్పుడు ఆమె చాలాసార్లు ఫ్లైట్లో ట్రావెల్ చేసింది మనకున్న ఎవిడెన్స్ ప్రకారం. వచ్చినప్పుడు మాత్రం బస్సులో రావడం జరుగుతూ ఉంది, అంటే టు అవాయిడ్ చెక్. సో ఎయిర్పోర్ట్ త్రూ వస్తే పట్టుబడుతుందనే భయంతో ఆమె వెహికల్స్లో కానీ లేకపోతే బస్సులలో కానీ డిఫరెంట్ వేలో ఆమె ముడసపడండి తెలిసిపోయింది ఎట్లా పట్టుబడకుండా రావాలి అని. సో ఇక్కడ ఈ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా సమాజంలో ఇద్దరు బాగా పనుకోడింది కాబట్టి అతని దగ్గర కూడా కస్టమర్స్ వస్తారు. అతని దగ్గర కూడా పెట్టి ఆమె తీయడం, వాళ్ళిద్దరు కలిసి సెల్ చేయడం, దాంతో పెద్ద పెద్ద సర్కిల్ రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం కూడా జరుగుతాం. వీళ్ళకి సంబంధించినటువంటి 3 వెహికల్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఈ కేసుకు సంబంధించినంత వరకు మీరు ఈ ఎండిఎంఏ ట్యాబ్లెట్స్ రూపేనా మనకు ఒక 48 గ్రామ్స్ ఉన్నాయి, మరియు క్రషర్ చేసినటువంటి ఒక 8 గ్రామ్స్ కూడా ఉంది. ఒక 51 గ్రామ్స్ సీజ్ చేసినాయి. ఒక 5 మొబైల్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 97,000